ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్ ను టార్గెట్ చేసిన మంత్రి ఆక్రమంలో అనవసరంగా నాగార్జున కుటుంబ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై యావత్ సినీ ఇండస్ట్రీ కొండా సురేఖకు కౌంటర్లు ఇచ్చింది సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది అనుకున్నారు అయితే నాగార్జున ఆమెపై వేసిన పరువు నష్టం దావాపై విచారణ మొదలవడంతో ఇష్యూ ఇంకా అవుతూనే ఉంది సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ కేసు తాజాగా విచారణకు వచ్చింది మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడుతూ ఉన్నాయి బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి మరో మహిళ పేరు ప్రస్తావించడం రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి రావ రాగడం సరైంది కాదంటూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేశారు అటు సమంత ఇటు నాగ చైతన్య అలాగే నాగార్జునలకు మద్దతుగా టాలీవుడ్ అంతా కథలి వచ్చింది మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు చిరంజీవి ఇంకా ప్రముఖులందరూ కూడా ట్వీట్లు చేశారు కొండా సురేఖ చేసిన ఈ చవకబారు వ్యాఖ్యల్ని సమంతపై చేసిన ఈ వ్యాఖ్యల్ని ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది దాంతో మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పక తప్పని అనివార్యత ఏర్పడింది దీని మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆఫ్ ద రికార్డ్ మనకున్న సమాచారం కొండా సురేఖకు క్షమాపణలు చెప్పండి అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ చెప్పినట్టుగా మనకున్న సమాచారం కానీ అఫీషియల్గా మాత్రం టీపీసీసీ చీఫ్ కానీ సీఎం కానీ లేకపోతే పార్టీ అధిష్టానం కానీ ఎటువంటి స్పందన లేదు వారి దగ్గర నుంచి సమంత ఐ మీన్ అమల ఒక డిమాండ్ పెట్టారు అలాగే నాగార్జున ఫ్యామిలీ నుంచి రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కొండా సురేఖ చేత క్షమాపణలు చెప్పించాలి అని చెప్పి మొత్తానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వ్యవహారం సో కొండా సురేఖ క్షమాపణ చెప్పినా కూడా ఇప్పట్లో ఇది ఫుల్ స్టాప్ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపించట్లేదు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా సరే ఘాటు ట్వీట్లతో హీటెక్కిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ ప్రముఖులు గోప్యత పాటించాలని హద్దుల్లో ఉండాలని ఇకపై చూస్తూ ఊరుకోబోమని క్షమాపణలు చెప్పిన మంత్రికి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు అదలా ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో నారా భువనేశ్వరిపై పవన్ కళ్యాణ్ పిల్లలు సతీమణిపై ప్రత్యర్థులు చేసిన కామెంట్లకు మాత్రం ఇండస్ట్రీ ఇంత అగ్రెసివ్ ఎందుకు రియాక్ట్ కాలేదన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నిజంగా సంబంధం లేని విషయంలో సమంత నాగార్జున నాగ చైతన్య పేర్లు తెరపైకి రావడం నిజంగా తప్పే క్షమాపణలు చెప్పడం కూడా జరిగిపోయింది చట్టపరంగా నాగార్జున కుటుంబం పోరాటం చేస్తోంది సమంతకు అక్కినేని కుటుంబానికి అండగా నిలబడడం ఇండస్ట్రీ తప్పైతే కాదు నిజంగా అండగా ఉండాలి కూడా ఈ సమయంలో అంటే ఒక హీరోయిన్కి సంబంధించి ఒక ప్రముఖ హీరోకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారాన్ని ఏదో అయిపోయినట్టుగా కేటీఆర్తో ఏదో సంబంధం ఉన్నట్టుగా ఇంకా రకరకాలుగా అంటే అన్నీ మనం ఓపెన్గా చెప్పలేము సో కొండా సురేఖ ఆ రకంగా మాట్లాడడాన్ని మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏకమై ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కొండా సురేఖ కానీ ఖచ్చితంగా డిఫెన్స్లో పడ్డట్టే చెప్పాలి అయితే సినీ అభిమానులు గతంలో జరిగిన ఘటనల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబాన్ని వల్లబనేని వంశీ కొడాలి నాని ఇంకా ఇతర వైసీపీ నేతలు తీవ్ర అసభ్య పదజాలంతో విమర్శించారు ఎంతలా అంటే నేను నోటితో చెప్పలేనంతగా తనను విమర్శించిన ఓకే గాని తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడాన్ని చంద్రబాబు ఆనాడు తట్టుకోలేకపోయారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వెక్కి వెక్కి ఏడ్చారు కౌరవ సభలో ఉండలేనని ప్రకటించి తిరిగి సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించి సభను బాయ్కాట్ చేశారు ఆ ఘటన అందరినీ కలిసివేసింది అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించారని చంద్రబాబు ఆవేదనకు గురైనప్పుడు ఆనాడు ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దగా రెస్పాండ్ కాలేదు ఆ ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో మొక్కుబడిగా ఒక చిన్న కమెంట్ చేసి వదిలేశారు అంతే ఎందుకు అంటే తన అత్త గురించి మాట్లాడిన ఇద్దరు ఎవరైతే ఈ వల్లబనైన వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్స్ కాబట్టి బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు ఇక ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆనాడు రెస్పాండ్ అవ్వలేదు దానిపై భువనేశ్వరి సినీ నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ కుమార్తె కదా అన్న పాయింట్ ను కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పలువురు ఉన్న పరిస్థితి బాలకృష్ణకి సోదరి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు మేనత్త అలాగే సీనియర్ ఎన్టీఆర్ కు కూతురు సో భువనేశ్వరి మీద విమర్శలు చేస్తే ఎవరు అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంత ఘాటుగా ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి పాలసీల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు ఉండకూడదు వ్యక్తిగత విమర్శలు చేయకూడదు వ్యక్తిగత వ్యవహారాలని ప్రస్తావించకూడదు ఎందుకంటే దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగము ఉండదు కాబట్టి కానీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతల్లో అనేక మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఎవరెవరో చెప్తాను గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు పేర్ని నాని కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంకా రోజా ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సార్లు వ్యక్తిగత విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైనా బటన్ నొక్కుడు కార్యక్రమానికి వచ్చినప్పుడు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ముగ్గురు పెళ్లాలు నలుగురు నలుగురు పెళ్ళాలు అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం దాంతోపాటుగా పాటుగా ప్రభాకర్ పోరుగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి ఇంకా ఇంకా చాలా పెద్ద బ్యాచ్ ఉంది వాళ్ళు పేరుకి వైసీపీ అని చెప్పుకోరు వైసీపీ పార్టీ కూడా వాళ్లను తమ సింపదైజర్స్ లేకపోతే తమ కార్యకర్తలో అని చెప్పి ఎక్కడ కూడా సర్టిఫికెట్ ఇవ్వరు ఎప్పుడైనా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని తిట్టినా పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టినా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా కూడా అయ్యో పాపం అలా మాట్లాడి ఉండకూడదు అని అంటారు తప్ప వాళ్ళు మా పార్టీ వాళ్ళు అని చెప్పి భుజాన వేసుకునే అంటే సపోర్ట్ చేసే వాళ్ళ మాటల్ని సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు వాళ్ళ మాటలను ఖండిస్తూనే కొత్త కొత్త మాటలు అంటూ ఉంటారు ఆ పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి విషయంలో కీలక పాత్ర ఆ పార్టీ పోషించిన తర్వాత వాళ్ళందరూ కూడా మొత్తం కామప్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది కానీ గతంలో ఏం జరిగింది పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ కుటుంబం విషయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడవాళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ కూతుళ్ళ విషయంలో రకరకాలుగా చాలామంది ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు పరిధి దాటి శృతి మించి స్థాయి దాటి అర్హత లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్న క్రమంలో మరి ఈ సినీ ఇండస్ట్రీ ఏమైంది అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది జనసేనాని వైవాహిక జీవితం గురించి పదే పదే మాట్లాడారు పవన్ కళ్యాణ్ పిల్లలు సతీమణి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఓరుగడ్డ అనిల్ ఆల్రెడీ నేను చెప్పాను అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కుమార్తెల విషయంలో మనం మాట్లాడుకోలేని రీతిలో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అప్పట్లో ఇండస్ట్రీకి చెందిన ఎవరూ కూడా పవన్ను విమర్శించడాన్ని తప్పు పట్టలేదు పవన్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే కదా అని చెప్పి సినీ అభిమానులు ఇప్పుడు నిలదీస్తూ ఉన్నారు అక్కినేని కుటుంబానికి అండగా నిలవడాన్ని ఎవరు తప్పు పట్టరు మరి అంతలా రియాక్ట్ అవుతూ ఉన్న ఇప్పుడు బాధపడిపోతున్న ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మరి దానికి సినీ ప్రముఖులు ఏం సమాధానం చెప్తారో చూడాలి సాధారణంగా ఇటువంటి ఇబ్బంది సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమలో ఒక పర్సన్ని ఈ రకంగా హ్యూమిలియేట్ చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా కలవాల్సిన అవసరం ఉంది కానీ సమంత నాగార్జున నాగత్య చైతన్య ఇష్యూలో మాత్రం అందరూ కలిశారు బట్ గతంలో ఎందుకు కలవలేదు అనేదే క్వశ్చన్ ఇక్కడ చూద్దాం మరి ఇది ఇక్కడికే పరిమితం అవుతుందా పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్కి అతీతంగా అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా దీనిలో సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇదే కంఠంతో అందరూ కూడా ఖండిస్తారా లేదా చూడాలి గతం గత గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కానీ వాళ్ళ కుటుంబాన్ని విమర్శించినప్పుడు కానీ వాళ్ళ సతీమణుల్ని విమర్శించినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను విమర్శించినప్పుడు కానీ లేకపోతే నారా భువనేశ్వర్ గారిని విమర్శించినప్పుడు కానీ అనరాని మాటలు అన్నప్పుడు కానీ మరి వాళ్ళు కూడా సినీ పరిశ్రమతో అసోసియేట్ ఉన్నారు అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి అప్పుడు ఎందుకు సినీ పరిశ్రమ మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడడాన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడడాన్ని తప్పు పట్టడం లేదు బట్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి వస్తే అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అనేది నెటిజన్లు చేస్తున్న కామెంట్స్